హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ అండ్ ఇవి ఒకప్పుడు ట్రెండింగ్లో ఉన్న మువ్వల హారాలండి అండ్ ఇది చూడండి చాలా బాగుంది అండ్ డిజైన్ అయితే చాలా వెడల్పుగా ఉంది చాలా హెవీగా ఉందండి అండ్ వేసుకుంటే కూడా చాలా నిండుగా కనిపిస్తుంది ఆ విధంగా టిక్లీ షేప్లో ఉన్న వచ్చి దానికి ఆ కెంపులకి మువ్వలు హ్యాంగ్ అవుతూ వచ్చాయన్నమాట అండ్ లాకెట్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి అండ్ రెగ్యులర్గా కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇది కెంపుల సెట్ అండి అండ్ ఒకప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ కెంపుల సెట్లు అండ్ ఫస్ట్ చూపెట్టిన మువ్వల హారం వచ్చేసి సెవెన్ తులాస్ అండి ఏడు తులాలు అది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కెంపుల సెట్ అండి అండ్ ఆ మెరూన్ దానిపైన బాగా కనిపించట్లేదని ఇక్కడ క్రీమ్ దానిపైన పెట్టి చూపిస్తాను అండ్ ఇవి కూడా ఒకప్పుడు చాలా బాగా యూజ్ చేసేవాళ్ళు అండ్ వీటిపైన ఇయర్ రింగ్స్ వచ్చేసి అవ్వండి అండ్ టోటల్గా ఇది సెట్ అండ్ అప్పుడు చాలా ప్రిఫర్ చేసేవాళ్ళండి ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ ఇది చాలా ట్రెండ్ అండ్ ఇప్పటికి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి మ్యాచింగ్ లాగా అండ్ చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి సేమ్ అవే కెంపులతో ఈ ఇయర్ రింగ్స్ అనమాట చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ టూ అండ్ హాఫ్ తులాస్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ముత్యాల సెట్ అండి ఇది కూడా చాలా బాగుంది అండ్ దీని లాకెట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇవేమో ముత్యాలు హ్యాంగ్ అవుతూ వచ్చాయండి ఇందాకటివేమో గోల్డ్ మువ్వలు అండ్ ఇవేమో సేమ్ అలానే త్రీ త్రీ కానీ ఇవేమో వైట్ పర్ల్స్ అనమాట సో ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి టోటల్ సెట్ వచ్చేసి తులం నర అండి అండ్ చాలా హెవీగా ఉంటుంది వేసుకుంటే నెక్లెస్ లాగా వేసుకోవచ్చు అండ్ పిల్లలకి కూడా వేస్తే చాలా బాగుంటుంది అండ్ ఈ సెట్ పైన ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్తో కలిపే తులం నర అండి ఇది అండ్ ఎండింగ్లో వచ్చేసి దానికి మొత్తం పర్ల్స్ ఉన్నాయి ముత్యాలు ఉన్నాయి ఈ నెక్లెస్కి అండ్ మొత్తం కింద ఏమో గొట్టంలాగా ఉండి వాటికి మధ్యలో ఇవి ఉన్నాయన్నమాట ఈ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి అండ్ చివరికి ఉన్న కుక్కేమో అది కూడా గోల్డ్దే అండి అండ్ టోటల్గా ఈ సెట్ చాలా డిఫరెంట్గా ఉంది అదిగో చూడండి చివరికి ఆ పర్ల్స్ అలా ఎక్స్టెండ్ చేశారనమాట సో ఆ విధంగా గోల్డ్ వెయిట్ అనేది తగ్గింది చూడండి అండ్ చివరికి ఉన్న హుక్ కూడా గోల్డే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక మువ్వులహారమే అండి ఇది కూడా బాగుంటుంది ఇది కొంచెం సింపుల్గా ఉందనమాట ఫస్ట్ చూపెట్టిన దానికన్నా అండ్ ఇది లాకెట్ బాగా ఎలివేట్ అయ్యిందండి లక్ష్మీదేవి వచ్చి పైన హంసలు వచ్చి కింద బుట్ట వచ్చిందండి ఇవి బుట్టలు కొత్తగా స్టార్ట్ అయిన టైంలో అండి ఈ మువ్వలహారాలు అండ్ నెక్స్ట్ ఇదేమో ఇది నెక్లెస్ అండి అండ్ ఇందాక చూపెట్టిన మువ్వలహారం వచ్చేసి అది యాభై గ్రాములండి ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మువ్వల హారము ఇది దీని వెయిట్ వచ్చేసి ఇది థర్టీ గ్రామ్స్ అండి ఇది మూడు తులాలన్నమాట అండ్ దీనికి లాకెట్ వచ్చేసి చాలా హెవీగా వచ్చిందండి ఈ లాకెట్కే వెయిట్ ఎక్కువ పడిందేమో అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ చూడండి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది ఈ విధంగా ఉందనమాట అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక నెక్లెస్ అండి ఇది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నెక్లెస్ అండి కానీ అప్పటిదైనా కానీ చాలా బాగుందండి డిజైన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే అన్ని స్టిఫ్గా ఉండే మోడల్సే ఎక్కువగా ఉండేటివి కదా సో అలా కాకుండా ఇది కాస్త డిఫరెంట్గా ఉందండి అండ్ నైస్గా ఉంది ఇది కూడా వచ్చేసి టూ అండ్ హాఫ్ తులాస్ అండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండ్ దీనికి ఎక్స్టెన్షన్ వచ్చేసి మొత్తం రింగులతోనే అండి గోల్డ్ రింగులే అండ్ మేము ఎక్కువ గోల్డ్ రింగులే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అండ్ థ్రెడ్స్ చాలా తక్కువగా యూస్ అసలు యూస్ చేయమండి అంటే ఎక్కువ మేము హ్యాండ్మేడ్ చేపిస్తాం కాబట్టి వాటికి ఎక్కువగా ఈ విధంగా గోల్డ్ రింగ్లే పెట్టేసి వస్తాయి అండ్ రెడీమేడ్ అయితే థ్రెడ్స్ వస్తాయి కదా అండ్ ఆ రెడీమేడ్వి కూడా చూడడం నేను హైదరాబాద్కి వచ్చాకే చూసానండి ఆ విధంగా థ్రెడ్స్ పెట్టి చేస్తారని అప్పుడు తెలిసింది అండ్ చూడండి ఆ చైన్ కూడా చాలా నీట్గా చాలా బాగుందండి ఆ రింగుల కింద ఉన్న చైన్ అండ్ ఇది వచ్చేసి ఎనామిల్ పెయింట్తో లాకెట్ వచ్చిందండి అండ్ అప్పుడు లాకెట్స్ ఎక్కువగా ఇలానే ఉండేటివి అండ్ ఈ నెక్లెస్ వచ్చేసి ఐదు వేలకు తులం ఉన్నప్పుడు తీసుకున్న నెక్లెస్ అండి అండ్ ఇప్పుడు యాభై వేలు కూడా దాటిపోయింది అరవై వేలు దాకా వచ్చింది అండ్ గోల్డ్ రేటు ఎప్పటికన్నా పెరుగుతూనే ఉంటుందండి అండ్ ఎవరికి ఉండే గోల్డ్ ఉంటుంది అండ్ మనకు ఉండే గోల్డ్ మనకు ఉంటుంది ఉన్న దాంట్లో తృప్తి పడాలి అంతే కాకపోతే ఒకరితో కంపారిజన్స్ పెట్టుకోవద్దండి మన ఉన్న వేళ్ళే అన్నీ ఒకేలా ఉండవు సో డోంట్ కంపేర్ విత్ అదర్స్ ఇదండి వాళ్ళ మన వీడియో మీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అండ్ ఈ వీడియోతో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫర్ టుడే బాయ్ బాయ్